వెల్కమ్ టు జిఆర్ మీడియా. ఇక ఈరోజు బిగ్ బాస్ హైలైట్స్ ఏంటో చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే అభి దివి కాస్త గొడవ పడ్డట్టు కనిపించారు. దివి అభిని పట్టుకొని, నిన్నను ఛార్జింగ్ నువ్వే ఎందుకు పెట్టుకున్నావు, గంగవ్వకో వేరే లేడీస్కి ఎవరికైనా ఇవ్వాల్సింది కదా అని చెప్పి కాసేపు వాగ్యుద్ధం చేసింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ జైలు నుంచి నోయల్ని విడుదల చేశారు. ఇక దివి గంగవ్వను పట్టుకొని నీకు ఎవరెవరు ఇష్టం అని చెప్పి అడగడం, దానికి గంగవ్వ, అఖిల్, హర్యానా, దివ్యులు ఇష్టం అని చెప్పడం చూశాం. ఇక బిగ్ బాస్తో గంగవ్వ ఈరోజు ఒక మంచి ఆట ఆడుకుందనే చెప్పొచ్చు. కెమెరాకి చూస్తూ డోర్ తీయమంటూ డోర్ దగ్గర తను చేసిన ఫీట్లు చూస్తే గంగవ్వకు ఇంత ఎనర్జీ ఉందా అన్నట్లుగా ఆడింది ఈరోజు. ఇక బిగ్ బాస్ కెప్టెన్సీ ఫైట్ కోసం అఖిల్ని సంచాలకులుగా పెట్టి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. కలర్ బౌల్స్ పట్టుకొని ఒక్కొక్కరుగా నలుగురు విడిపోగా, ఇక ఈ కలర్ బౌల్స్ పట్టుకున్న అభి, నోయల్, అఖిల్, హారికలలో అందరూ కలర్ బౌల్స్ని పైన పోసుకోవడం, పడపోసుకోవడం చేసుకున్నారు. అయితే గంగవ్వ మాత్రం విన్ అయిపోయింది ఈ గేమ్లో. ఇక స్విమ్మింగ్ పూల్ దగ్గర అందరూ కలిసి కాసేపు ఆటలాడుకున్నారు. అయితే బిగ్ బాస్ టీమ్మేట్స్ అందరికీ ఈరోజు గట్టి వార్నింగ్ ఇచ్చాడనే చెప్పాలి. అందరూ ఇంగ్లీష్లో మాట్లాడడం, చెప్పిన మాట వినకపోవడం, టైంకి రాకపోవడం, ఇవన్నీ చేస్తున్నారని లగ్జరీ బడ్జెట్ కట్ చేశాడు బిగ్ బాస్. దాంతోపాటే రేషన్లో కోత విధించాడు. టీమ్మేట్స్ అందరూ కలిసి బిగ్ బాస్కి సారీ చెప్పారు. ఇక అఖిల్, మోనల్ ఎప్పట్లాగే డిస్కషన్స్లో తేలిపోయారు. అయితే నిన్న చూపించినట్లుగానే ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి కొత్త గెస్ట్ వచ్చింది, తనే స్వాతి దీక్షిత్. తను రాగానే తనని ఇంప్రెస్ చేయడానికి బాయ్స్ అందరూ ప్రే చేయాలి అని చెప్పారు. ఒక్కొక్కరుగా వచ్చి తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారు. అయితే ఈ ప్రాసెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయగా మెహబూబ్ 100 పుషప్స్ చేయడం విశేషం. ఇక అభిజిత్ సాంగ్ పాడడం, నోయల్ సాంగ్ పాడడం, అమ్మ రాజశేఖర్, అవినాష్లు కవితలు చెప్పడం, సయ్యద్ సాంగ్ పాడడం ఇలా చేశారు. అయితే వీళ్ళందరిలోకి దీక్షిత ఇంప్రెస్ అయింది మాత్రం అఖిల్, అమ్మ రాజశేఖర్, నోయల్, అవినాష్లకి. సో బిగ్ బాస్ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళ నలుగురితో పాటు దీక్షిత కలిసి బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక లాంజ్ని ఓపెన్ చేశారు. అందులో వీళ్ళకు కావలసిన ఫుడ్, లిక్విడ్ అన్నీ ఉన్నాయి. ఇక అందులో ఓన్లీ వీళ్ళు మాత్రమే పార్టీ చేసుకోవాలని, మిగతా టీమ్మేట్స్ అందరూ బయటే ఉండాలి అని చెప్పి బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. ఇక వాళ్ళు లోపల డ్యాన్స్ చేస్తుంటే బయట టీమ్మేట్స్ అందరూ ఆడసాగారు. ఇక ఈ పాటలన్నీ అయిపోయిన తర్వాత నైట్ పడుకునే సందర్భంలో అభిజిత్ దీక్షితతో కాఫీకి బయటికి వెళ్ళాడు. అది చూసి గంగవ్వ టీమ్మేట్స్ అందరితో మళ్ళీ పులిహోర కలుపుతున్నాడు అన్నట్లుగా గుసగుసలు మొదలుపెట్టింది. టీమ్మేట్స్ అందరూ నవ్వుతూ గంగవ్వ చాలా షార్ప్ అని చెప్పి అందరూ నవ్వుకున్నారు. ఇక ఇవి ఈరోజు హైలైట్స్గా చెప్పుకోవచ్చు. ఇలా షార్ట్ అండ్ స్వీట్గా ఇప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కావాలి అంటే మా జిఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ కోసం.